ఒక్కరే వెళ్లే సాహసం ఎవరు చేయరు. అయితే ఇలాంటి సాహసం చేసినటువంటి వెంకట్ వెంటనే అక్కడ కాల్పులకు గురవడం, చనిపోవడం కూడా అంతా వెంట వెంటనే జరిగిపోయినట్లుగా పోలీసు అధికార వర్గాలు. ప్రసాద్ మీరు ఫస్ట్ హోల్ లో ఉండేది, ప్రస్తుతం వెంకట్ కొలీగ్ కృష్ణ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు, మీకు తెలిసిన సమాచారం ఏంటి, అప్పుడు ఏం జరిగింది అసలు? కృష్ణ గారు, అసలు ఏం జరిగింది? హలో, నమస్తే అండి. చెప్పండి. యాక్చువల్ గా గురువారం రాత్రి వెంకట్ అనే అతను మా కలీగ్ అండి. గురువారం రాత్రి ఒక రెస్టారెంట్ కి అతను ఒంటరిగా వెళ్ళాడు. సో అక్కడ అతను యాక్చువల్ గా ఒక ఆమెతో డేట్ చేస్తున్నట్టున్నాడు అనమాట. సో వాళ్ళు అదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగింది ఇదంతా కూడా. వాళ్ళు అతను కార్ లో వెళ్ళినప్పుడు అమ్మాయితో మాట్లాడుతుండగా అమ్మాయితో పాటు ఉన్న మిగతా ముగ్గురు కూడా ఇతను అటాక్ చేసి ఇతని దగ్గర ఉన్న పర్సు సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. సో దాంతో అతను భయంతో పరుగు పెట్టినప్పుడు ఆ అమ్మాయితో పాటు వచ్చిన ఇంకొక వ్యక్తి ఫైర్ ఓపెన్ చేశాడు అనమాట. అతను స్పాట్ లో చనిపో జరిగింది. మరి అమ్మాయిని పట్టుకున్నారా అక్కడ? ఏమండి, ఆ అమ్మాయి దొరికిందా? అయితే యాక్చువల్ గా ఇదంతా కూడా విట్నెస్ ఉన్నారు. ఇదంతా రాత్రి బిట్వీన్ 12:30 to 2 మధ్యలో జరిగింది. అక్కడ ఒక మోటల్ దగ్గర మోటల్ పార్కింగ్ లాట్ లో జరిగింది అనమాట. సో ఇదంతా కూడా ఇన్సిడెంట్ ఒక విట్నెస్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఇమీడియట్ గా 911 కాల్ చేసి పోలీసుకి ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళు విత్ ఇన్ మినిట్స్ లో ఈ మొత్తం ఫైవ్ ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు వెంకట్ ని బాగా తరలిస్తున్నారు? యాక్చువల్ గా రేపు మార్నింగ్ బిట్వీన్ 10 to 11 ఇక్కడ బాడీని మాకు ఫ్యూనరల్ హోమ్ లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనమాట. సో రేపు ఈవినింగ్ ఫ్లైట్ లో బాడీని తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. కృష్ణ గారు, మీకు తెలుస్తుంది అక్కడ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తూనే ఉన్నాం, ఎంత ప్రమాదకరంగా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్? ఎందుకంటే చాలా మంది భారతీయులు అక్కడ జీవనోపాధి కోసం అక్కడే ఉంటారు. ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్, సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి వాళ్ళతో? ఏంటంటే మనము వి షుడ్ నాట్ బి ఇన్ ద రాంగ్ ప్లేస్ ఇన్ ద రాంగ్ టైమ్ అండి. నైట్ టైమ్స్ యాక్చువల్ గా డెట్రాయిట్ ఏరియాలో దే ఆర్ రియల్లీ డేంజరస్. మనం డెఫినెట్ గా నైట్ టైమ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే ఇక్కడ ఉండొచ్చు అండి. నైట్ టైమ్స్ మాత్రం ఒంటరిగా అసలు బయటకు వెళ్ళనే కూడదు, ఎస్పెషల్లీ ఇటువంటి ప్లేసెస్ లో. థ్యాంక్ కృష్ణ గారు మాట్లాడినందుకు. కృష్ణ కొలీగ్ చెప్తున్నారు ఇదంతా ప్రీ ప్లాన్ గా జరిగింది, ఒక అమ్మాయి ఇటువంటిదంతా చేసిందని చెప్తున్నారు. మీకు ఇంకా ఎటువంటి సమాచారం తెలుస్తుంది సంఘటనపై? దేవి, కట్టమంచి వెంకట్ ని ప్లాన్ ప్రకారం ఇంటర్నెట్ లో షాటింగ్ మొదలైన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం తీసుకెళ్లి అతన్ని హతమార్చినట్లు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం పోలీసులు ఇప్పటి వరకు ధృవీకరించినట్లుగా మనకి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నాయి. అట్లాగే రాత్రి పూట కొన్ని ప్రసిద్ధమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడానికి చాలా మంది వెనకాడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ అటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. కానీ కట్టమంచి వెంకట్ ధైర్యంతో ఆ ప్రాంతానికి వెళ్ళడం కూడా అతని ప్రాణాల మీద తెచ్చిందని మనం చెప్పొచ్చు. అలాగే ఈ ప్రాంతంలోకి ఇంటర్నెట్ ద్వారా చాట్ చేసినటువంటి వ్యక్తులు వచ్చిన తర్వాత అతను తీసుకొచ్చినటువంటి కనీస మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా జనరల్ గా ధైర్యంతోనే ముందుకు వెళ్ళారు. ఆ దానివల్లే అతను కాల్పులకు పోయినట్టుగా తెలుస్తోంది. అతను వెళ్ళేటప్పటికే అక్కడ ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం వేచి ఉన్న దుండగులు అతన్ని ముందు దోచుకుని ఆ తర్వాత హత్య చేద్దామని కానీ తీవ్రమైనటువంటి గాయపరిచి అతను వదిలేద్దామని కానీ భావించి ఉండొచ్చు అని చెప్పి పోలీసు దర్యాప్తులు వెల్లడైంది. ఎందుకంటే అతని దగ్గర డబ్బు దోచుకోవడమే ప్రధాన ఆశయంగా, ప్రధాన లక్ష్యంగా పెట్టినటువంటి దుండగులు అతన్ని ఆ ప్రాంతానికి లిబోనియాలోని మోటెల్కి రప్పించారు. డబ్బు దోచుకున్న తర్వాత తనకి తను ఇంకేమైనా చేస్తారని భయపడినటువంటి వెంకట్ కేకలు వేసిన తర్వాత దుండగులు భయపడి తమకి అపాయం జరుగుతుందని లేదా తమని పోలీసులు పట్టుకెళ్తారని భావించి అందులో ఆ గ్రూప్ లోని ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులతో పెట్టాడు. ఇక ఫైరింగ్ మొదలు పెట్టినాక వెంకట్ కట్టమంచి వెంకట్ కి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడ కూడా వెంట వెంటనే జరిగిపోయాయి.